హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఎపిసోడ్ నిన్ననే షూట్ అయితే జరిగిపోయింది. ఆల్రెడీ అందరు రివ్యూస్ అయితే పెట్టేశారు. మణికంఠ ఎలిమినేటెడ్. సో మణికంఠ రీఎంట్రీ ఉంటుందా, మణికంఠని ఎందుకు వెళ్తా అనగానే తీసేశారు, సెల్ఫ్ నామినేట్ అవుతా అనగానే ఎందుకు వెళ్ళిపోమన్నారు. నాకు సార్ ప్రతి వీక్ మణికంఠని ఎందుకు టార్గెట్ చేశాడు, ఎందుకు నువ్వు ఏడిస్తే ఏడవకు అంటే ఇష్యూస్ ఎందుకు, ఒక్క వీక్ కూడా అతనికి అప్రిషియేషన్ లేదు. నిన్న ఒక్క అది లాస్ట్ వీక్ ఒక్కసారే మస్తు జోక్స్ వేసిండు కాబట్టి అప్పుడు ఒక్కసారి అప్రిషియేషన్ ఉంది. ఇంకెప్పుడు బిగ్ బాస్ టీమ్ కి కూడా మణికంఠ నచ్చలేదా, మణికంఠ వెళ్తా అనగానే ఎందుకు వెళ్ళనిచ్చారు. ఇంతకుముందు సీజన్ లో కూడా గంగవ్వను వెళ్తా అన్నా కూడా చాలా రోజులు ఉంచి లాస్ట్ కి ఇంకా తను ఇంకా నేను ఉండలేనని ఏడ్చేస్తే పంపించేశారు. అట్లనే శివాజీని కూడా నాకు హ్యాండ్ ఇంజురీ అయింది, నేను ఉండలేకపోతున్నా, నా వల్ల కాదు అని చెప్పినా కూడా బాబుగారు అని చెప్పినా కూడా నాగ సార్ శివాజీని ఉంచే ప్రయత్నమే చేసారు. నీకు ఎంత ట్రీట్మెంట్ కావాలంటే అంత ఇస్తాం, నీకు అదేమంటారు ఫిజియోథెరపీ కూడా చేయిస్తాము, ఇవన్నీ చేయించారు మనకి శివాజీకి. మరి ఎందుకు మణికంఠని మాత్రం వెళ్తా అనగానే వెళ్ళిపో అన్నారు అంటే నాగ సార్కి కూడా ఇష్టం లేదా, బీబీ టీమ్ కి కూడా ఇష్టం లేదా, సింపతితో ఓట్స్ గెయిన్ చేస్తున్నాను మేబీ నచ్చక తీసేసిరా ఏంటి, అసలు మళ్ళా గేమ్ అనేది టోటల్ గా చేంజ్ చేద్దామని చూస్తురా. ఎందుకంటే మణికంఠ ఉన్న రోజు మణికంఠ చుట్టే మణికంఠ అనే మాట్లాడుకోవడం, మణికంఠ గురించి మణికంఠనే మన అన్నా కూడా సింపతి ఓట్ గెయిన్ అవుతుందేమో అని చెప్పేసి అందరికి ఒక అభిప్రాయం ఉండే, అతను ఏం అనలేదన్నా. ఎందుకు అసలు పంపించాల్సి వచ్చింది అతనికి, మరి నాకు గుండె ఏమైనా గుండెలో నొప్పి వస్తుంది అని అనడం వల్ల ఒకవేళ ఏమన్నా అయితే బిగ్ బాస్ మీకు ఏమైనా వస్తుందని పంపించేశారా, నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే అన్ని టెస్టులు చేయించామని చెప్పారు, టెస్ట్లలో ఏం లేదు, అంత బాగానే ఉన్నాడు. కాకపోతే అతను ఎందుకు బాగాలేడు అంటే సైకలాజికల్గా బాగాలేడు. మరి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇప్పించాల్సింది కదా, ఒక్కొక్క రౌండ్ మేబీ చేంజ్ అవ్వచ్చేమో, ఒక 2-3 డేస్ సీక్రెట్ రూమ్లో ఉంచి కౌన్సిలింగ్ ఇప్పిస్తే సెట్ అయిపోడేమో, అట్లా చూడాల్సింది కదా. 2-3 డేస్ సీక్రెట్ రూమ్కి పంపించి ఎందుకు ఇంత డెసిషన్స్ తీసుకున్నారు అనేది కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మరి ఇప్పుడు నోయల్ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, గంగవ్వ కూడా వెళ్ళిపోతా అన్నది, శివాజీ కూడా వెళ్ళిపోతా అనగానే అదే రోజైతే పంపలేదు. జస్ట్ ఆయన 1 వీక్ నుంచి అంటుండే వెళ్ళిపోతాను, ఎప్పటి నుంచో నేను వెళ్ళిపోతానా అంటలేడు కదా. మనకైతే ఎపిసోడ్లో చూపించింది నిన్ననే, లైవ్లో మనం లాస్ట్ ఒక 1 వీక్ నుంచి లైవ్లో వెళ్ళిపోతా అన్న చూపించిన, కానీ ఎపిసోడ్లో అయితే ప్లే చేయలేదు. మరి ఎందుకు ఇంత డెసిషన్ తీసుకున్నారు, బిగ్ బాస్ టీఆర్పీ రేట్ పడిపోతుందా అని డౌట్ వస్తుంది నాకు. మరి రీఎంట్రీ ఉంటుందా అంటే రీఎంట్రీ కూడా చెప్పలేము, ఉంటే ఉండొచ్చు. ఒకవేళ మనకు టీఆర్పీ రేటింగ్ మణికంఠ లేకపోతే టీఆర్పీ రేటింగ్ పడిపోయింది అనుకో, బిగ్ బాస్ ఎవరు చూడలేదు అనుకో, ఖచ్చితంగా మళ్ళీ రీఎంట్రీ అయితే తీసుకొస్తారు. రీఎంట్రీ అయితే ఇప్పటికీ అవకాశం లేదంటారు కానీ చెప్పలేదు. ఫ్యామిలీ వీక్ వరకు అన్నా ఉంటే వివత్సమైన టీఆర్పీ వచ్చేది, మణికంఠ ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యేవాడు అని నాకు అనిపించింది. సో మరి ఎవరు నిఖిల్ గురించి అంత పొగుడుతున్నాడే, నిఖిల్ గురించి ఎట్లా, క్లాన్ కోసమే ఉన్నాడు, క్లాన్ కోసమే లీడర్షిప్ తీసుకున్నాడు, నైట్ అంతా నిద్రపోలేదు. మరి మణికంఠ కూడా క్లాన్ కోసం ఆలోచిస్తుంది కదా, లోపల పడుకోనికి వెళ్ళినప్పుడు మెహబూబు అవినాష్ ఛార్జింగ్ అడిగినా కూడా ఇవ్వడు, ఎందుకంటే బయట నా క్లాన్లు తిండి తిప్పలు వాష్రూమ్ లేకుండా కష్టపడుతున్నారు, నేను ఇక్కడ ఏదో నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల రెస్ట్ తీసుకొని వచ్చినా కానీ నేనైతే మీతోని అవ్వను, మీతో కుమ్మక్ అవ్వను, మీతో నేను మీకు ఛార్జింగ్ ఇవ్వను, అది నాకు ఇష్టం లేదు అని చెప్పిన మరి ఆ వీడియో ఎందుకు ప్లే చేయలేదు. ఆంటీగా తన క్లాన్కి ఆంటీగా ఉన్నప్పటి వీడియోస్ మాత్రమే ఎందుకు ప్లే చేస్తుండ్రు, ఎందుకంటే బీబీ టీంకి కూడా కన్నడ బ్యాచ్కు సపోర్ట్ చేస్తుందా, అదేంటిది పృథ్వీ బొచ్చు తీసుకో గడ్డం తీసుకో ఎందుకు అని బతలాడుతున్నాడు. నాకు అస్సలు అది నచ్చలేదు. 3 టైమ్స్ మనకి 3 ఇమ్యూనిటీస్ అంట, సారీ పృథ్వీకి 3 వీక్స్ ఇమ్యూనిటీస్ అంట, నామినేషన్స్ తప్పించుకోవచ్చు అంట, నామినేషన్ సీల్డ్ అంట, 5 లక్షల ప్రైజ్ మనీ పెరుగుతుంది. ఎందుకు పృథ్వీ ఎందుకు అవసరం, ఆ పృథ్వీ లేకపోతే బిగ్ బాస్ నడవదా పృథ్వీ లేకపోతే, ఆ లవ్ ట్రాక్ లేకపోతే బిగ్ బాస్ నడవదా, ఆ విష్ణు పృథ్వీ లేకపోతే నడవదా, ఎందుకు అతనికి ఆ బొచ్చు గోల్ ఏంటి, గడ్డం గోల్ ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనిపించింది నాకు. మీకేమనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు చాలా కోపం వస్తుంది. అసలు అంతగానము హై ఇవ్వడానికి ఏముంది పృథ్వీలో, ఒక టాస్క్లు ఒకటి ఆడంగానే అయిపోయానా. మరి ఈ ఇష్యూస్ ఎందుకు తేలేదు, నా బీలు మెహబూబ్ ఇష్యూస్ ఎందుకు తీసుకురాలేదు, అంటే తీసుకొస్తే ఇంకా డేంజర్ అయిపోతుంది అని చెప్పి ఎపిసోడ్లో కూడా ప్లే చేయలేదు, అదేం ప్లే చేయలేదు.
యాక్చువల్గా రివ్యూవర్స్ కూడా ఈ విషయం మర్చిపోయారు. నేను ఒక్కదాన్ని థంబ్నెయిల్ పై పెట్టాను, నబీల్ మెహబూబ్ ఇష్యూ నేను ఒక్కదానే థంబ్నెయిల్ పై పెట్టాను, ఇంకెవ్వరు అందరు మర్చిపోయారు. అది లైవ్ లో ప్లే కాగానే నాకు సార్ అడుగుతాడు అని లొల్లి లొల్లి చేశారు. కానీ ఎవరైనా అసలు థంబ్నెయిల్ పెట్టారని నేను ఒక్కదాన్ని పెట్టినా, కానీ నా వీడియోస్ చూస్తే కదా జనాలు, చూసిన వాళ్ళే చూడండి రివ్యూస్, చూడని వాళ్ళని ఆదరించకండి. మంచిగా చెప్పే రివ్యూస్ కూడా ఉన్నారు, అది ఒకసారి కొంచెం చూసి రివ్యూస్ చూడండి. ఒక ఫేమస్ పర్సన్సే కాదు అందరూ ఇస్తున్నారు రివ్యూస్. ఎందుకో ఉమెన్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు ఈ రివ్యూస్ ఇచ్చే దాంట్లో. కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే మావి కూడా మా మాటలు కూడా బయటికి వెళ్తాయి కదా, మా మనసులో ఆలోచనలు, మేమేం ఆలోచిస్తున్నాం, మా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో కూడా ఆలోచిస్తాం కదా. సో ఇది సో మణికంఠ అంత సైకలాజికల్ గా అంత లో అవ్వడానికి కారణం హౌస్ మేట్సే. ఎందుకంటే ఫస్ట్ డేనే వచ్చి నిన్నే నామినేట్ చేస్తాం, నిన్నే ఎలిమినేట్ చేస్తామని ఫస్ట్ నుంచి అతను పట్టుకున్నారు. ఎమోషనల్లీ వీక్, ఫిజికల్లీ వీక్ అంటే అందరు అంతగానం ఏమాడుతున్నారు టాస్కులు, అంతగానం ఆడి పడగొట్టింది ఏంటి అంత ఆడి. మరి అభిజిత్ ఉన్నాడు మైండ్ గేమ్తో ఆడండి, ఫిజికల్ టాస్కులు ఏం ఆడలేదు. మరి అభిజిత్ ఎందుకు నచ్చాడో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నాకు ఆ సీజన్లో సోహెల్ నచ్చిండు. మరి అభిజిత్ ఏం ఆడిండు అంతగానం, మాటలు మాట్లాడిండు కూర్చున్నకాడు అంతే కదా. నాకు అనిపించినంత వరకు మరి అభిజిత్ ఫేవరెట్స్కి నేను నచ్చకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. అంటే డిఫెండ్ చేసుకోవడం కానీ మాట్లాడడం అదొకటి బాగుందేమో. ఎందుకు మణికంఠలో కూడా బాగానే ఉన్నాయి కదా కొన్ని క్వాలిటీస్, అవి ఎందుకు నచ్చట్లేదు జనాలకి? ప్రతి వీకెండ్స్ అతన్నే గుద్దడం, అతన్నే కొట్టడం, అతన్నే ప్రతి దాంట్లో టాక్సిక్ అని అన్నయ్యం కానీ అవైతే నాకైతే ఎపిసోడ్ చూసినైతే విభత్సమైన కోపం వచ్చింది. సో మణికంఠ వెళ్తా అనడానికి మోస్ట్లీ బిగ్ బాస్ నాగార్జున సార్ నుంచి, నాగ సార్ నుంచి కూడా సపోర్ట్ లేకపోవడం, బీబీ టీం నుంచి కూడా సపోర్ట్ లేకపోవడం. కొంచెం ఆయన మంచిగా ఉన్నది ఒకవేళ వీడియోస్ కనుక ప్లే చేసి చూపిస్తే ఆయనకు బూస్టింగ్ ఉండేది కదా అది ఎందుకు చేయలేదు? చిన్నగా నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఒక్క వీక్ టాస్క్ అడగానే నిఖిల్ సూపర్, అది పృథ్వీ సూపర్ అంటారు, నిఖిల్ సూపర్ అంటారు, ఇతను ఎందుకు ఇట్లా తొక్కేశారు అందరూ కలిసి తొక్కేశారు, వెళ్ళిపోయేలాగా చేసిందే మన ఈ వీకెండ్ ఎపిసోడ్స్ నామినేషన్స్ జనాలు కూడా. ఇప్పుడు అతన్ని మైండ్ సరిగా లేదు, సైకలాజికల్ గా లేదు కాబట్టి అతన్ని వదిలేయండి కొన్ని రోజులు, ఒక 1 వీక్ వదిలేసి చూడండి ఎట్లా ఉంటాడో తెలిసేది కదా. ఎందుకు అనవసరంగా అందరు మీద పడి వెళ్ళిపోయేలాగా చేసారని నాకు అనిపించింది. ఖచ్చితంగా టీఆర్పీ రేట్ పడిపోతుందా మరి ఏంటి అనేది చూడాలి ముందు. ఎందుకంటే మణికంఠని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి సింపతితోని ఓట్స్ చేస్తున్నారు అంటే కొన్ని గేమ్స్ ఆడండి కదా. ఒక పోయిన వీక్ ఆ టాస్క్ ఒకటి ఆడాలి, బీబీ హోటల్ టాస్క్ బాగానే ఎంటర్టైన్ చేశాడు. పోయిన వీక్ ఆయన హెల్త్ బాగాలేదు, ఇంకొక వీక్ ఆపర్చునిటీ ఇవ్వాల్సింది, ఇంకొక వీక్ చూడు అనాల్సింది, ఇంకొక వీక్ ఇస్తున్నాము, ఈ వీక్ కూడా నీకు ఇట్లనే అనిపిస్తే నువ్వు వెళ్దూలే అంటే అయిపోయేది. ఈ వీక్ ఒక్కటే ఆయన లో అయింది బాగా, ఇన్ని రోజుల నుంచి బాగానే ఆడిండు ఇది ఒక్క వీకే. మరి ఇప్పుడు టేస్ట్ తేజ ఆ వీక్ బాగాలేదని అందరూ ఇది చేసారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ పుంజుకునేటోడేమో కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం ఇచ్చి అప్పుడు శివాజీ గారు వెళ్ళిపోతా అనగానే నాగార్జున సారు మొత్తం లోపలికి పిలిచి మంచిగా బూస్టప్ ఇచ్చిండు, ఆయనకి ఎంకరేజ్ చేసిండు, నువ్వు ఉండాలి, నువ్వు చేయాలి, నీకు ఏది కావాలంటే అది ఇస్తాము, నీకు ఏమంటారు ఫిజియోథెరపీ అన్నీ ఇచ్చిండు. మరి ఇప్పుడు మణికంఠకి కూడా మెంటల్గా చేసే డాక్టర్స్ ఉంటారు కదా, సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, ఒక 2 రోజులు ఇప్పించాల్సింది. అట్లెందుకు ఆలోచించలేదు బీబీ టీం వెళ్ళిపోతా అనగా నా వెళ్ళిపోని దరిద్రం మొదలింది అన్నట్టుగా చేస్తున్నారు, అది చాలా తప్పు, చాలా చాలా తప్పు. ఇది ఖచ్చితంగా జనాలలోకి వెళ్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూసినాక చాలా మంది మణికంఠ ఫ్యాన్స్ చూడడం మానేస్తారు, ఇంకా టీఆర్పీ రేట్ పడిపోతుంది, మళ్ళీ దేవుడు ఆయన బతులు ఆడుకొని తెచ్చుకుంటారా, మరి ఏందో వీళ్ళ కథలు ఏందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నాకు అనిపించింది, నేను చెప్పాను నా ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.